అందరికీ నమస్కారం. ఉన్ననే సుమ ఉంది ఇక్కడ, బాలయబాబు సెక్సీ అంటే విమల రమణ ఉంది ఇక్కడ, మమత మోహన్ దాస్ బాలయబాబు సెక్సీ అంటే వాళ్ళందరూ ఎంత జలస్ ఫీల్ అవుతారు. అవ్వా బాలయబాబు సెక్సీ అంటుంటే ఇంతమంది నువ్వు నవ్వు విమల రమణ మమత మోహన్ దాస్ ఎంత ఎర్ష పడతారు అంటున్నాను. ముందు రాగానే ఈవిడంది నేను చెప్పకుండానే చప్పట్లు కొడతారా అని. ఈవిడికి కొంచెం చెంపదెబ్బలు అప్పుడప్పుడు అవసరం, కానీ ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి, చెప్పులు తీసుకో చెప్పుదెబ్బలు కొడుతుంది మళ్ళీ, అదొక తేడా ఉంది. పాపం ఆ రాజీవ్ కనుక ఆయన భరిస్తున్నాడు కరెక్టా. అయ్యా బాబా మీకోసం డేట్ కూడా మార్చుకున్నారు, 28వ తారీఖు చేయాల్సింది ఏంటని సుమ వస్తుందంటే అయితే 29 పెట్టుకుందామని మళ్ళీ మార్చుకున్నారు నీకోసం. అందరికి నమస్కారం. ఈ యొక్క రసమయ మూవీస్ రుద్రంగి చిత్రం ఈ సంబురాలకి ఇచ్చేసిన కళాత్మాలకు కళా పోషకాలకు అందరికీ అభిమానులకు జగపతి బాబు అభిమానులకు సినిమా అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా అయ్య ఎప్పుడో మాట చెప్తుండేవాడు, ఏడుండో మా అయ్య ఎప్పుడో మాట చెప్తుండాడు ఏడుండో. మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మన ముందు వాడున్నాడు వెనక వీడున్నాడు గాముచ్చట కాదు, మన ముందేం చేసినాము వెనకాల ఎవరిని వేసినాము గాముచ్చట చెప్పుకోవాలి. ఇక అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నా సోదరుడు ఇది రాజకీయాలు, కానీ నిజంగా చెప్పండి మా ఇద్దరికి రాజకీయాలు తెలీదు. బాగా తెలిసిందల్లా ఆయన గౌరవించి ఆయన మనస్తత్వాన్ని గౌరవించి ఆయన ఒక ఉన్న ఒక ఏమంటాం ట్రాన్స్పరెన్సీని గుర్తించి ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్గా ప్రభుత్వం ఆయన నియమించడం నిజంగా ప్రభుత్వానికి కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరైన ప్రధానాల అంటూ అచ్చమైన తెలుగు అమ్మాయిని, అచ్చమైన కళల మనిషి, కళా పోషకుడు, కళాభిమాని, కళా పిపాసి మా సోదరుడు రసమయ బాలకృష్ణ. అంటే గారు ఎందుకంటలేదో, ఎందుకంటే మళ్ళీ ఆయన గారు అంటే నన్ను నేను అని నేను అన్నట్టుంది, ఇద్దరు బాలకృష్ణలమే కాబట్టి నన్ను నేను అనుకోవచ్చా ఈ బాలకృష్ణ గారు నేను బాలకృష్ణ గారు అని చెరిగా. సరే చాలా సంతోషంగా ఉంది ఇవాళ. అంటే ముందుగా ఒకటి చాలా పవిత్రమైన రోజు ఈరోజు, ఎందుకంటే ఒకటి ఎన్నో సాయుధ పోరాటాలు అంటే తెలంగాణ పోరాటాల పురుడి గడ్డ సాయుధ పోరాటం, అలాగే పెత్తందారు భూస్వాములపై పోరాటం, తర్వాత ప్రత్యేక రాష్ట్రం యొక్క కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇవాళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా నా తెలంగాణ సోదర సోదరి మనందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. రుద్రాంగి సినిమా ఇదొక సినిమా కాదు నా దృష్టిలో, ఎందుకంటే చూసాం మనం కొన్ని సినిమాలు ఏదో వినోదం కోసం అలా తీయడం జరుగుతుంది, కానీ కొన్ని సినిమాలు మన ముందే ఆ పాత్ర లేకపోయినా అవి మన ముందు మనం కూడా అందులో పాత్రధారులమై మన ముందు నిజంగా ప్రత్యక్షంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి. అటువంటి చాలా కరుదు సినిమాలు ఇప్పుడు నాన్నగారు చేశారు, ఒక సర్దార్ పాపరాయుడు కానివ్వండి, లేకపోతే బొబ్బులి పురి కానివ్వండి, మిగతా జస్టిస్ చౌదరి కానివ్వండి, నాగేశ్వరరావు చేశారు, ఒక దేవదాసు కానివ్వండి, ఇటువంటి పాత్రలన్నీ కూడా అవి సజీవంగా మన కళ్ళ ముందు
జరిగినట్టుగా మన గంటకి కట్టినట్టుగా అనిపిస్తాయి కొన్ని సినిమాలు. అందులో ఆ కోవలో నేను నా సోదరుడు జగపతి బాబు గారు కూడా అందులో ఒక భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఈ వేదికను పంచుకుంటున్నందుకు. ఏ వేదికను పంచుకోవాలన్నా ఒక వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఒక అర్హత ఉండాలి. అందుకే అంటాను మహానుభావులు మహానుభావులు అంటారు. మహానుభావులు ఊరికి ఎవరు అందరు మహానుభావులు కాలేరు. ఎన్నో మహామహానుభావాలు లేకపోతే మహోన్నత భావాలు లేకపోతే మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. మరి అటువంటి ఈ యొక్క ఎన్నో సినిమాలు నా చలనచిత్ర ఈ యొక్క ప్రస్థానంలో అయితేనేమి, బాబు జగపతి బాబు గారి ఈ యొక్క ప్రస్థానంలో అయితేనేమి ఎన్నో సినిమాలు అలాంటివి చేసాం. చాలా గర్వంగా ఉంది. ఎంతో కొంత మేము ఈ చలనచిత్ర పరిశ్రమకు ఆ కళామ తల్లి కళ్ళని చల్లని చూపు వల్ల ఎంతో ఎంతో కొంత అన్నను. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు సినిమాకి థియేటర్కి సినిమా ప్రేక్షకులు వచ్చి చూడడం పెద్ద ఒక ఛాలెంజ్ అయిపోయింది. అటువంటి తరుణంలో మేమిద్దరం చేసిన సినిమాలు అయితేనేమి, లేకపోతే ఆయనకు ఆయన ఇప్పుడు ఇందాక అన్నారు ఆయన నేను చేసిన సినిమా లెజెండ్ త్వరత అని కొన్ని సినిమాలని ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆయన ప్రతి సినిమాలో ఆయన కోసం అంటూ ప్రేక్షకులు వచ్చే సినిమాలు ఉన్నాయి. అందులో మరి లెజెండ్ అయితే ఒకటి, అది మళ్ళీ రంగస్థలం ఉంది, అలాగే ఒక మన అఖండ ఉంది. అదే నటుడు అంటే కేవలం ఏదో అరవడం కోసం లేకపోతే ఏడవడం లేకపోతే నమ్మించడం కోసమో నటించడం కాదు. నటనంటే ఒక పరకాయ ప్రవేశం. ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలోకి అనుభవాలు, ఆ పాత్ర యొక్క ఆత్మలోకి ప్రవేశించినప్పుడు ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు, కానీ మనం ఆ పాత్రలో జీవిస్తాం. జీవించడం గొప్ప, నటించడం కాదు. ఆ జీవించిన మా ఒక మంచి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు మన భారతదేశంలోనే ఒక గొప్ప నటుడు మా జగపతి బాబు గారు. ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అప్పుడు ఒక రకంగా చేసేవాళ్ళం, ఇప్పుడేమో సినిమా ఇండస్ట్రీ నేను మా సర్వైవల్ కోసం అన్నాం. మేము దాటిపోయాం ఇప్పుడు ఇండస్ట్రీ యొక్క సర్వైవల్ కోసం మేము పనిచేస్తున్నాం. పరిశ్రమ నిలబడాలి. అన్ని సినిమాలు ఆడితేనే పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది అని. అలాగే మా అదృష్టం మంచి మంచి మాకు మా కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నందుకంటే నేను ఎప్పుడు అంటుంటా లార్జర్ దెన్ లైఫ్ అని. అటువంటి సినిమాలు మరి మా కోసం ప్రత్యేకంగా దాన్ని రూపొందించిన రచించిన దర్శకులకైతేనేమి, లేకపోతే కథ రచయితులకేమి, మా అటువంటి సినిమాలు తీయాలన్నకు మంచి అభిరుచి కలిగిన మా రసమయ్య బాలకృష్ణ గారు లాంటి నిర్మాతలైతేనేమి, వాళ్ళ వల్ల ఇవాళ ఇండస్ట్రీ బతుకుతుంది, బతికి పట్ట కడుతుంది అని నేను ఈరోజు సగర్వంగా చెప్పుకోగలుగుతాను ఈ ఈ వేదిక మీద పాలు పంచుకుంటున్నందుకు. అలాగే మన మమతా మోహన్ దాస్ గారు అయితేనేమి, ఇప్పుడు ఆవిడ అంటే మా ప్రజ్ఞ పాఠవాలు కల మగవాళ్ళతో ధీటుగా మగవలం మోహరించిన పుణ్యభూమి మనది. అంటే కథన కవన కళారంగాలలో ఘనకీర్తి గాంచిన వీరమాతల ధీర వనితల కన్నా దివ్య భూమి మనది. అటువంటి వాళ్ళల్లో ముందుగా మమతా మోహన్ దాస్ గారి నుంచి ఇందాక చెప్పారు, నేను చెప్తానని. ఎందుకంటే క్యాన్సర్ నన్ను ఒక వ్యాధి, ఆ వ్యాధి నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ని నాకు తెలుసు. ముందు ఆ భయం, అదే సగ మనిషిని చంపుతుంది బట్ట. ఆవిడ ఎంతో ధైర్యంగా ఎప్పుడన్నా వీర వనితల కన్నా భూమి అని. అలా మన అన్ని రంగాల్లో చూసుకుంటే కూడా దానికి ఎంతో పట్టుదల కావాలి, ఎంతో పేషెన్స్ కావాలి,
అన్ని మరి అన్ని కూడా ఆవిని కష్టం వాటన్నిటి కూడా అధిగమించి ఈనాడు మరి ఒక అందరికీ ఆదర్శంగా ఉందంటే ఒక కేవలం మహిళలకే కాదు ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా ఆవిడ ఒక ఆదర్శంగా ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మమతా మోహన్ దాస్ గారు. కేవలం సినిమాల్లోనే కాదు బయట కూడా మేము కథ నాయకులం అని నిరూపించే చాలామంది ఉన్నారు. మమతా మోహన్ దాస్ లాంటి వారు ఆవిడకి ఇంకా భగవంతుడు సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ కళామ తల్లిని ఆ భగవంతుడిని కోరుకుంటూ సరే మన విమలా రామన్ ఈ ఆవిడ అయితే మా సినిమాల పేరేంటి చెప్పింది ఆవిడ. ఒక ఆవిడ జ్వాల అయితే రెండో ఆవిడ గీత మీరా నువ్వు కాదు మీరా ఆవిడ మీరా నాకు నేను బాలకృష్ణని. ఇప్పుడు అసలే ఇప్పుడు పూరి జగన్నాథ పూరి అన్నీ కృష్ణుడి గురించే జరుగుతుంది అంతా. నేను చెప్తా నీకేంటి తొందర అకామిడేట్ చేస్తాలే మొత్తం 8 మంది కాదులే మొత్తం 16,000 మంది ఉన్నారు గోపికలు. సరే చూస్తున్నావు స్క్రీన్ మీద ఎన్ని సరదా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ స్క్రీన్ మీద పాత్రలు ఒక్కొక్కటి చూస్తుంటే అది నిజంగా జగపతి బాబు గారినా లేకపోతే అది నిజంగా బిమలా రామన్ గారా లేకపోతే అది నిజంగా మమతా మోహన్ దాస్ గారా లేకపోతే గానవీర నటరాజు గారా నటరాజు గారే కదా లక్ష్మణ్ సారీ గానవీ లక్ష్మణ లేకపోతే దివ్య ఎవరైనా సరే అందరు కూడా చాలా అద్భుతంగా సినిమా తప్పకుండా బాగా ఆడుతుంది అని ఆత్మ నమ్మకం కంటే కూడా ఆడుతుంది అని ఆడుతుందితో ఫుల్ స్టాప్ పెట్టడం కరెక్ట్ అనుకుంటా ఈ సినిమాకి. అలాగే మా సినిమా డైరెక్టరు ఎవరు అజయ్ సామ్రాట్ ఇక్కడ సామ్రాట్ అజయ్ కింగ్ అని పెట్టుకోవాల్సిందే ఒక్కొక్క దానికి ఎలివేషన్ చేసుకుంటూ పోవాల్సింది. ఫస్ట్ అజయ్ కింగ్ దాని తర్వాత అజయ్ సామ్రాట్ దాని తర్వాత అజయ్ చక్రవర్తి సినిమా ఇంతవరకు అజయ్ చక్రవర్తి అవుతాం ఎవరికి చాలా బాగుంది అసలు హ్యాండ్లింగ్ పిక్చర్ అది అద్భుతంగా ఉంది. అంటే దర్శకుడు అనేవాడు ఏంటంటే ముచ్చాలు ఏటపాలుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగ ఆర్టిస్ట్ నుంచి హావ బాబు అని ఒకటి అడిగాను బాబుని ఓ డైలాగ్ ఉండి ఏంటది మన చిత్రంగి చెప్పిందండి చిత్రంగి శ్రీరంగని ఇతులు అని నేను బాబుని మాత్రం ఒక మాట అడిగా చూడగానే బాబు డైరెక్టర్ గారు చెప్తే చేసావా లేకపోతే నీకు నువ్వే చేసావా అంటే నాకు నేనే చేశాను అన్న నిజమండి అంటే ఆర్టిస్ట్ క్రియేషన్ అన్నది ఇందాక మీరే అన్నారు సమిష్టి కృషి అది యాక్టింగ్ అన్నది ఒక పిక్చర్ అన్నది ఒక సమిష్టి కృషి. సో అందరం ఇచ్చిపుచ్చుకుంటాం ఐడియాలు ఇస్తాం ఇలా ఉంటే బాగుంటుంది అనుభవం ఉంది కాబట్టి అనుభవం లేని వాళ్ళు అంటే ఇప్పుడు ఆయన ఒక జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి నేను ఒక ఎన్టీ రామారావు అబ్బాయిని మాకు అనుభవం ఉంది మాకు వెనకాల సినిమాలు చూస్తూ పెరిగాం సినిమాలే మాకు జీవితం. పడుకుంటే సినిమాల గురించి కలలు కంటాం తింటే సినిమా తింటాం అంతే 24 గంటలు ఇదే మాకు వ్యాపకం. సో అటువంటిది అంటే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఒక ఒక పెద్ద వేదిక ఈ జీవితం అన్నది అందులో మనందరం మన పాత్రలు పాత్రధారులు ఎవరు వాళ్ళ పాత్రలు బాగా పోషించగలిగితే రాణించగలిగితే వాళ్ళు మహానుభావులు అవుతారండి. సో అటువంటి అవకాశం ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితే ఎన్ని లేకపోతే ఒక క్యాన్సర్ హాస్పిటల్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అయితే ఎన్ని ఒక చైర్మన్గా ఉండడం లేకపోతే ఇప్పుడు సినిమాల్లో నటించడం అయితే ఏమి లేకపోతే ఇంత మంచి సాహచర్యం అది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఆయన మా రసమయ్య బాలకృష్ణ గారు అయితేనేమి లేకపోతే బాబు సోదరుడు జగపతి బాబు గారితో అయితేనేమి వీళ్ళందరితో కూడా చలనచిత్ర పరిశ్రమతో సాహచర్యం ఏర్పడడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అలాగే ఇక్కడ మన కెమెరామెన్ గారు ఉన్నారు సంతోష అదే సంతోష చాలా నాకెప్పుడు చెప్తుంటాను ఏ సినిమాకైనా 2 కళ్ళు అన్నది డైరెక్షన్ కంటే కూడా నాకెప్పుడు ఒక కెమెరా
ఎడిటింగ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఒక బాలైన సినిమాని అద్భుతంగా చేయొచ్చు, బాగా ఉన్న సినిమాని కూడా పాడు చేయొచ్చు. ఎంతో అద్భుతంగా డైరెక్టర్స్ మైండ్ ద కెమెరామెన్, సో అతను ఏమించుకుంటున్నాడో అది డైరెక్ట్గా చూసి కెమెరాలోంచి దాన్ని రాబట్టుకునేది కెమెరామెన్. ఆ జడ్జ్మెంట్ ఫస్ట్ కెమెరామెన్ది, డైరెక్టర్ కంటే కూడా. సో ఇట్ ఇస్ భార్య భర్తల అనుబంధం లాంటిది. అంటే ఒక బెర్నాడ్ బట్టుసి కానీ, విటారు స్టారోల్ కానివ్వండి, లేకపోతే ఇక చాలా డేవిడ్ లీను, ఫ్రెడీ యంగులు, ఇట్లా చాలామంది ఉన్నారు కాంబినేషన్స్, విటారో వీళ్ళందరూ. సో అలా చాలా అద్భుతంగా అందంగా తర్వాత అన్నిటిని కూడా క్యాప్చర్ ఎంతో బాగా చేశారు, చాలా బాగా చేశారు. తర్వాత మా సినిమా ఎడిటింగ్ నేను చెప్పాను, ఎడిటింగ్ అని ఎవరు ఆయన నాగేశ్వర రెడ్డి బొంతుల ఎడిటింగ్ ఇంకా చాలా బాగుంది. మామూలు టీజర్ ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ, ఇది మామూలు ఒక ఆడిటోరియం, ఇది సినిమా హాల్ కాదు. అటువంటిది ఇక్కడ వింటుంటేనే నేను ఇక్కడ కూర్చుంటే మొత్తం అంత వైబ్రేషన్ మొత్తం అదురుతుంది. ఓ భూకంపం వచ్చినంత మా తమ్మని ఇచ్చాడు అఖండాలు, మరి అట్లా అంత అద్భుతంగా అనిపించింది నాకు ఇక్కడ టీచర్లోనే. ఇక సినిమా అంతా కూడా అమ్మా ఇంకా అప్పుడియా నా పొరందనాడు తమిళనాడుదా, నా రెండు పేరునే నీకు లంగదానా, రెండు పేరు తమిళ్, అప్పుడమ్మా తెలంగాణ. ఎంత పెరిగిందంటే హైదరాబాద్ కాబట్టి నేను ఎందుకన్నా ఎంత ఖుషి అవుతున్నాం. అదే చాలా బాగా అద్భుతంగా బాణీలను పాటలు బాణీలను సమకూర్చారు. ఆణిముచ్చాల లాంటి పాటలకి నల్ల మణిపూసల లాంటి బ్రహ్మాండమైన బాణీలు సమకూర్చారు ఆయన, ఆయనకి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఇంకా ఎంతోమంది ఉన్నారు దీనికి పాటలు రచించిన వాళ్ళు అయితేనేమి, చంద్రబోస్ గారు, దాని తర్వాత శ్రీనివాస్ గారు, అభినయ శ్రీనివాస్ గారు అయితేనేమి, ప్రసాద్ గారు అయితేనేమి, పాడిన వారు ఆయన కైలాసగిరి, ఆయనకి అబ్బో అద్భుతం ఆ నాటు. అదే రామారావు ఏదైనా ఆయన సినిమాల్లో నటిస్తే పద్యం నాటు కట్టింది, ఆ పాటేమో పద్యం పదును పట్టింది, పాటేమో నాటు కట్టింది అన్నట్టు లేచింది. ఇద్దర లేచింది అయితేనేమి, ఓ చెండన్నా ఓ చేడన్నా అని మన తల్ల పెళ్ళమ్మలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని ఇవాళ చాలా అద్భుతంగా ఉంది. అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులు ఇవాళ మన తెలుగు చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఇవాళ మనకి మనం ఆపాదించుకున్నాం. ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు కాదు, ఒకటి ఉంది అది ప్రత్యేకత, నాన్నగారు పెట్టిన అది ఒక అందరికీ. అంటే ఏంటంటే ఎటువంటి కొత్త సినిమాలైనా ఎటువంటి సినిమాలైనా కొత్తదనాన్ని ముందు మనం ఇవ్వాలి, ఏదైనా మనం ముందు ఆలోచించాలి అని ఆయన ఎప్పుడు ఇస్తూ ఉండేవారు. దాన్ని ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు, ఇంకా వెన్ను తట్టి ఇంకా మంచి మంచి ఇలాంటి సినిమాలు చేయండి అని ప్రోత్సహిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇవాళ కేవలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకే కాదు, మొత్తం దేశమంతా కూడా ఇవాళ తెలుగు సినిమాలు చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషల ప్రజలంటే అది మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇంతవరకు ఉంది చాలా, కానీ మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇవాళ ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల అయితేనేమి, లేకపోతే డబ్బింగ్ వల్ల అయితేనేమి, ఇవాళ బ్రహ్మాండంగా మన సినిమాలు మొత్తం జాతీయ స్థాయిలో మనకి బ్రహ్మాండంగా గుర్తింపు లభించింది. సో ఇలా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఎంతో మంచి మన అజయ్ సామ్రాట్ లాంటి ఎంతోమంది టెక్నీషియన్స్ కొత్త కొత్త కుర్రాళ్ళు అందరూ వస్తున్నారు. సో మనకు కూడా ఉన్నాయి ఎన్నో చేయాలని, కొత్త కొత్త సినిమాలు ఇవ్వాలని. సో తప్పకుండా ఈ సినిమా ఆ కోవకే సంబంధించింది, డెఫినెట్గా పిక్చర్ చాలా బాగుంటుందని కనకవర్షం అవార్డులతో పాటు రివార్డులు
అంటే కనకవర్షం కురిపించాలని ఆ కళావంతులను కోరుకుంటూ మరొకసారి పాత్రికేయ సోదరులందరూ కూడా ప్రింట్ అండ్ శాటిలైట్ మీడియా వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన కళాభిమానులందరికీ ఈ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరికి కార్ డ్రైవర్ నుంచి కూడా ఆఫీస్ బాయ్ నుంచి అందరు కూడా టెక్నీషియన్స్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ నటీనటులందరూ కూడా అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుని సినిమా తప్పకుండా ఆడుతుంది బ్రహ్మాండంగా. మళ్ళీ మనం ఇంకొక విజయోత్సవ సభలో మనం కలుసుకుంటాం. సో చాలా సంతోషం నన్ను పిలిచినందుకు. ఏ బాలకృష్ణ బాలకృష్ణ గారు మేము అప్పుడు వెళ్ళాము ఏం చెప్పాడు బ్రహ్మాండంగా అప్పుడు బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారని వీళ్ళు మనుషులు వెనకాల కూర్చీ లాగేశారు నాకు తెలీదు. అందరు ఫోటోలు దిగుతున్నారు అని కూర్చున్నా కింద పడ్డా. అప్పటికే నాకు ఈ రెండు భుజాలు పోయినా దెబ్బలు తగిలి ట్రీట్మెంట్లో ఉన్నాను. ఏమే అసలు వీళ్ళ చూస్తా సిరితిల్లా అంటే అభిమానం అంటే అది ఎంత చాలా ఎంతో అది వెలగెట్టలేనిది. అదే అది డబ్బుతో కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. అభిమానం అంటే తనంతటకు తాను తన్నుకొచ్చేది, కట్టలు దాటుకొచ్చేది. ఇవాళ ఆంధ్ర అయితే మీ తెలంగాణ ఎక్కడ చూపిస్తున్న పరిశ్రమకు అభిమానానికి ఇవాళ మేము బతికి ఇంకా మంచి సినిమాలు అందిస్తున్నాం. అంటే అంటే సినిమాలు రెండు రకాలు, ఒకటేమో వినోదం, రెండోది ఆలోచింపచేసే సినిమాలు. సరే ఇవాళ వినోదం రెండు కూడా సమపాళ్ళల్లో ఇవాళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సాటి ఎవరు లేరు, పోటీ ఎవరు లేరు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం ఎదిగామంటే సినిమా చరిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఈ స్థాయి తీసుకొచ్చినందు మహామహా దర్శకులు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు అందరూ ఉన్నారు, ఎడిటర్స్ అయితేనేమి అందరూ కూడా, నటీనటులు అయితేనేమి అందరూ. సో అందరూ కూడా నా చలనచిత్ర పరిశ్రమ తరఫున నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అండ్ జూలై 7వ తారీఖున మనం థియేటర్స్ లో కలుద్దాము. జూలై 7వ తారీఖున రుద్రంగి సినిమా థియేటర్ లో విడుదలవుతుంది. థియేటర్ లో తప్పకుండా వెళ్ళి మన అందరం ఈ సినిమాని ఆదరిద్దాము. కాస్ట్ అండ్ క్రూ అందరికి, ముఖ్యంగా జగపతి బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అలాగే రసమయ్యి బాలకృష్ణ గారికి, అజయ్ సామ్రాట్ గారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, శుభరాత్రి, నమస్కారం.